హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఓట్స్తో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. అందులోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. నేను ఇక్కడ ఉల్లిపాయ స్కిప్ చేస్తున్నాను, మీరు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ప్లేస్లో నేను ఆలుగడ్డ యాడ్ చేసుకుంటున్నాను. ఆలుగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. ఇందులోకి నేను కొంచెం పెసరపప్పును ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. అందులో వాటర్ అంతా తీసేసి ఓన్లీ పప్పును మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఓట్స్ తీసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపోయే అంత ఉప్పును యాడ్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది అంతా మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. మీకు వాటర్ కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో. మనకి కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే, ఉప్మాని కొంచెం మనం లూజ్గా చేస్తే ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. పెసరపప్పు మొత్తం ఉడికేంత వరకు ఉడికించాలండి. మీకు వాటర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాల్సి వస్తుంది మధ్య మధ్యలో. వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా ఉడికించుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోకి నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను, అది చెప్పడం మర్చిపోయాను. ఇక ఫైనల్గా ఇదంతా మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్తోనే ఇది టేస్ట్ వస్తుందండి. ఇది వేయడం మాత్రం స్కిప్ చేయొద్దు. ఫైనల్గా సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీకి అయితే చాలా బాగుంటుంది. ఎలా, ఇది మంచి హెల్దీ ఫుడ్ అండి. మనం ఓట్స్తో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ ఫుడ్. ఇంకా మనం ఇందులో వీలైతే ఆలుగడ్డ, క్యారెట్, ఇంకా మన వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందో చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందనేది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.